డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సాకేత్ ప్రణామ్ బి బ్లాక్ 706 కదా అండి, 706 లో పద్మావతి ఆంటీ, అంకుల్ పేరు కిషన్ రావు గారి ఇంట్లో ఉన్నాను. చూడండి ఆంటీ ఎంత చక్కగా లక్ష్మీదేవి లాగా ఉన్నారు కదా. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు ఆంటీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను అంటే. సో ఆంటీ ఆర్థరైటిస్ పేషెంట్ అన్నమాట. దాదాపు 25 ఇయర్స్ బ్యాక్ తను అటాక్ అయ్యింది ఆర్థరైటిస్. అప్పటి నుంచి కూడా తను చాలా సఫర్ అవుతున్నారు. మనలో చాలామంది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే, హెల్త్ ఇష్యూ వచ్చిందంటే భయపడిపోతాం కదా. సో తను ఆర్థరైటిస్ సఫరర్ అయినా కూడా తన మాటల్లోనే విందాం నేను చెప్పడం కన్నా. ఆంటీ మీరేం చదువుకున్నారు? రెండవ తరగతి. ఆ రెండవ తరగతి చదివి ఇంటికే పరిమితం అయిపోయారేమో అని అనుకుంటున్నారేమో, బట్ ఆంటీ మీ గురించి నాకు అంకుల్ చాలా గొప్పగా ప్రౌడ్గా చెప్పారు. ఆంటీ ఏం చేసేవారు అంటే, ఏం చేసేవారు చెప్పండి మీరు. ఇండస్ట్రీ అమ్మో, పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్స్ చేసే పని ఏమో కదా. మీరు సెకండ్ క్లాస్ చదివిన ఆంటీ ఒక ఇండస్ట్రీని ఎన్ని ఇయర్స్ రన్ చేశారు? 40 ఇయర్స్. ఓ మై గాడ్. నేను 20 ఇయర్స్ చేశారు. మరి ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా ఈ ఆర్థరైటిస్ తో, వీల్ చైర్ తో, అటు ఇండస్ట్రీ ఇటు ఇల్లు బ్యాలెన్స్ చేయడం? కొంచెం గట్టిగా చెప్పండి, దగ్గర నుంచి తీసుకోండి ఆంటీ వాయిస్. నో ప్రాబ్లం. చాలా ఉత్సాహం, పని చేయాలన్న ఉత్సాహం మీకు ఎప్పటికీ ఉంటది, ఉండేది, ఉన్నది కూడా, ఉన్నది కూడా. పొద్దున్నే 4 గంటల లేచి 9 వరకు వంట పని చేసి పెట్టి నెక్స్ట్కి వెళ్ళేదాన్ని. అక్కడ మేనేజ్మెంట్ చేసిన, మేనేజ్మెంట్ వెరీ గుడ్, అడ్మినిస్ట్రేషన్ అంతా మీరు చూసుకున్నారు. 30 మంది ఎంప్లాయీస్ పనిచేసేవాళ్ళు, 30 మెంబర్స్ ఎంప్లాయీస్, 30 ఎంప్లాయీస్ ఉండేది. ప్లస్ వాళ్ళకు ఇంటికి కూడా వర్క్ ఇచ్చేదాన్ని, వర్క్ ఇచ్చేవాళ్ళు. మరి మీరు చదువుకోలేదు కదా పెద్దగా, అవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? ఎక్స్పీరియన్స్ నేర్చేసుకున్నారు కదా. వావ్. మా బాబు డెవలప్మెంట్, పెద్ద బాబు. బాబుకి మేనేజ్, మరి బాబు హెల్ప్ చేసేవాడండి మీ బాబు మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్? బాబు మేనేజ్మెంట్, అంకల్ ఏమో పెద్ద బాబు. కట్ చేయండి. నో ప్రాబ్లం, మీరు చెప్పండి చెప్పండి. నేను మేనేజ్మెంట్, పెద్ద బాబు డెవలప్మెంట్, అంకల్ ఏమో బయట ఆర్డర్లకు. ఓకే. స్టిల్ రన్ అవుతుందా అంకుల్? ఇప్పుడు నడుస్తుంది, బాబు నడిపిస్తుంది. కానీ మేము ఇదివరకు ఏమో సబ్ కాంట్రాక్టింగ్ చేసేది బిజినెస్. అది నేను ఇక్కడ వచ్చిన తర్వాత అది క్లోజ్ చేసి ఆయన సెల్ఫ్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతారు. ఏంటండి ఇప్పుడు మీరు చేసే బిజినెస్? ఎస్టీఎం చేస్తాము. ఎస్టీఎంస్ అంటారు వీటిని, స్పెషల్ ప్రోడక్ట్స్. అవి స్పెషల్ ప్రోడక్ట్స్. దేంట్లో యూజ్ చేస్తారు? 99% అయితే ఎలక్ట్రానిక్ లా యూజ్ చేసేటి స్పెషల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాడు ఆయన. కమిషన్ 4 లాక్స్ 5 లాక్స్ అట్లా ఉంటుంది. ఆర్డర్స్ వచ్చిన తీసుకుంటాడు, డెవలప్మెంట్ చేస్తాడు, మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఇచ్చేస్తాడు. అయితే ఆంటీకి ఇంత పెయిన్ వచ్చింది కదా, ఆర్థరైటిస్ పెయిన్స్ ఉన్నాయి కదా, మీరు ఎలా తనకి అంటే ఇందులో నుంచి ఆ పెయిన్స్ తట్టుకుని? ఇదివరకు మొదట్లో లేవు కదా, ప్రాక్టీస్ చాలా చేసినప్పుడు ఆమె నార్మల్ ఉండేది. ఇక తర్వాత కుసుమూడు ఎక్కువ అయిపోయింది, దానివల్ల కొంచెం ఒకటి 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 మొదలై ఇయర్ వరకు ఇట్లా వచ్చింది. ఓకే. అంటే మీ తన అంకుల్ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? నాకు అంకుల్ సపోర్ట్ చాలా ఫుల్, అంతే కదండి. అయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు కాస్ట్ అంటే అంత హ్యాపీగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు తోడుండడం సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఇలా కష్టం వచ్చినప్పుడు కూడా ఒకరికొకరు తోడుండడం అనేది
మనకి చాలా ఎంకరేజ్మెంట్ అనమాట, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుద్ది అంటారు, మీరేమంటారు? అంతేనా? కరెక్టే ఆంటీ. మరి మీ ఫుడ్ ఎలా, మీకు ఎవరైనా వర్కర్ ఉన్నారా, కుక్ ఉందా, ఎలా చేస్తారు? నేను కుక్కునే పెట్టుకున్నాము 1 ఇయర్, కానీ నాకు నచ్చలేదు. కానీ ఇప్పుడు కొన్ని రోజులైన నేర్చుకుని మీద వాకర్ మీద కూర్చొని చేసుకున్నా, ఇప్పుడు పర్వాలేదు చేసుకుంటున్నా. వీల్ చైర్ మీదే ఉండి వంట చేస్తారు. ఓ మై గాడ్. అండ్ ఇంకా నాకు మా మదర్ చెప్పారమ్మ, మీరు పిక్నిక్స్కి మూవీస్కి కూడా వీల్ చైర్లోనే వెళ్ళిపోతుంటారంట కదా, చూసారా? అంటే మూవీస్కి వెళ్తలేను ఇప్పుడు ఈ మధ్య మానేసి. ఓకే, ఫ్యూచర్ కాదు. ఓకే, వాకర్ అంటారు. ఓకే, ఈ వాకర్ హెల్ప్తోనే మీరు పనులన్నీ చేసుకుంటారు. వావ్. ఒక్కసారి మాకేమైనా కాఫీ లాంటిది టేస్ట్ చూపిస్తారా మీ చేత? ఒక్క నిమిషం, దీని మీద వెళ్ళొచ్చా? వెళ్తారా? ఓకే, చెప్పండి. ఆమె యాక్షన్లోకి వచ్చేస్తుంది. దీన్ని వాకర్ అంటారా? ఇక్కడ దొరకదు, కెనడా. ఇక్కడ దొరకదు. ఇది ఎక్కడ? కెనడా నుంచి తీసుకున్నారా? యా యా, మా డాక్టర్ ఉంటారు కెనడాలో. ఓకే, న్యాచురోపతి. ఓకే, మీ డాటర్తో నేను ఒకరోజు మాట్లాడాను. మాయా? యా. ఒక్క నిమిషం, థ్యాంక్ యూ. సో ఆంటీ వాళ్ళ కిచెన్లోకి మనం వస్తున్నాము. సో లేస్తారా? అంటే పడిపోతారేమో అని మీరు ఈ వాకర్ హెల్ప్ తీసుకుని పని చేసుకుంటారు. సో మనకి కాఫీ చేసి పెడతారంట ఆంటీ. కష్టపడుతున్నావా ఆంటీ? ఓకే, టీ కాఫీ ఎనీథింగ్ మీ చేతి, మీ చేత టేస్ట్ మీరు ఎలా చేస్తారు, ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తారు చూడాలని కోరిక. ఇవేంటి ఆంటీ? ఒక మాట చెప్పారు, మీకు వచ్చేస్తారా? ఇట్రండి. మీరు 2 మంత్స్ బిఫోర్ వరకు కూడా ఆంటీ చాలా కొంచెం నడవడానికి ఇబ్బంది పడేవాళ్ళంట. అయితే ఆంటీ మీరు చెప్పారు కదా, మీరు ఏమేమి తక్కువ చేసి ఏమేమి పెంచుకుని మీ డైట్ లో మార్పులు ఏం చేసుకున్నారు? గోధుమ రైస్ తగ్గించారు. ఒక్క నిమిషం. గోధుమ గోధుమ రైస్ తక్కువ చేశారు, జీరో చేశారు. కాదు అంటే మొన్నటి వారు సరే, నో ప్రాబ్లం. అంటే గ్లూటెన్ ఉంటుంది కాబట్టి ఆర్థరైటిస్కి మాకు డిటైల్స్ ఏం తెలియదు. అది తిన్నప్పటి నుంచి ఆమె ఫ్రీగా అయిపోయింది. ఫ్రీగా అయిపోయింది. ఇవి చిరుధాన్యాలు తీసుకున్నప్పటి నుంచి. ఇవి ఏంటండి, ఈరోజు ఏం నానబెట్టుకున్నారు మీరు? సామలు నానబెట్టుకొని. ఇద్దరు అంకులు కూడా ఇదే తీసుకుంటున్నారా? ఇద్దరు ఇదే సేమ్ ఫుడ్ అన్నమాట. తెలుసు మాకు ఏంటి ప్రయోజనం అంటే మొక్కలకి ఎరువు దొరుకుతుంది, పువ్వులు బాగా పువ్వు. అంటే మీరు కంపోస్ట్ లాగా మాన్యూర్ లాగా చేస్తున్నారు, చూసారండి ఇంట్లో. ఉల్లిపాయల ఎల్లిపాయల బాగా బలం ఉంటది. ఉల్లిపాయలు, ఎల్లిపాయ తొక్కలు, రోజుటి రోజు కూరగాయల ముక్కలన్నీ పడివేయకుండా ఇలా ఆంటీ మొక్కలకి వేసి మాన్యూర్ లాగా తయారు చేస్తున్నారు. దానివల్ల మొక్కలు చాలా ఏపుగా పెరుగుతున్నాయి ఆంటీ వాళ్ళ ఇంట్లో. అలా గార్డెన్ కూడా మనకు చూపిస్తారు ఆంటీ. సో రియల్లీ పద్మావతి అమ్మగారు.
అంటే దేని కొరకు ఇది? నేను తాగుతా రోజు రోజు మసాలా, చాయ్ మసాలా. చాయ్ మాకు పెట్టేసేయండి. దాల్చిన ఇవి దేని కొరకి? కొంచెం బాగుంటుంది, వెయిట్ పెరగకుండా. వెయిట్ పెరగకుండా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే పెయిన్, న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ లాగా పనిచేస్తాయండి. దాల్చిన చెక్క, సొంటి, మా ఛానల్లో ఉంది ఇది ఒకటి వీడియో కూడా. దాల్చిన చెక్క, సొంటి, జీలకర్ర, దా సో జీల్. ఈ టీ తాగితే ఈ ఎస్పెషల్లీ చలికాలంలో ఆర్థరైటిస్ కానీ ఇలా పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా. ఆంటీ అంటే ఒక నిమిషం, నేను నాకు చక్కెర నేను తినను. షుగర్ వాళ్ళకి ఓకే చెయ్యండి, వీళ్ళు మిగతా వాళ్ళు తీసుకుంటారు. నేను చక్కెర మానేసాను. ఓకే వాళ్ళిద్దరికి చక్కెర లేకుండా చేస్తే వాళ్ళు తాగుతారు. బెల్లం, బెల్లం వేయండి. బెల్లం వేస్తే తాగుతారు. అవునండి. టీ కూడా చూడండి, టీ కూడా మానేశారు వీళ్ళు. రోజు ఏం తాగుతారు మీరు? నేను కషాయం తాగుతాను. అంకుల్ కొన్ని పాలు, అంకుల్ కొన్ని పాలు తాగుతారు. మీరు కషాయం తాగుతారు. సో కాళ్ళల్లో పెద్ద సత్తువ లేకున్నా కూడా ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత బోల్డ్గా రియల్లీ మీరు మాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. పద్మావతి ఆంటీ మీరు పరిచయం అవడం నాకు రియల్లీ హ్యాపీ అనిపిస్తుంది. మీ పాప పిల్లల గురించి చెప్పండి. నాకు ఇద్దరు బాబులు, ఒక అమ్మాయి. ఒక బాబు అమ్మాయి కెనడాలో ఉంటారు. నేను కొంచెం బెల్లం తింటాను. బాబు అమ్మాయి కెనడాలో ఉంటారు. బాబు అమ్మాయి కెనడాలో ఉంటారు. పెద్దబాబు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉంటాడు. వస్తుంటారా? అవసరానికి వస్తుంటాడు. వారానికి 15 రోజులకు వచ్చి చూసిపోతూ ఉంటారు. ఫోన్లు చేస్తారు. మనమడేస్తాడు. సో వంట అంటే కష్టం అనిపించదు అన్నారా? ఏమన్నా చెప్పారు అంటే నాకు వంట అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం వంట అంటే ఇష్టం. మీ వయసు ఎంత చెప్పండి ఇప్పుడు? నా వయసు 75. 75 ఇయర్స్లో వంట అంటే కష్టమే కాదు. అయ్యి బాబాయ్, నేనైతే చాలా సార్లు మా వారితో నేనే చెయ్యాలా అని పోట్లాడేస్తుంటానా ఆంటీ. ఆఫీస్కి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనే చెయ్యాలా, ఆడవాళ్ళే చెయ్యాలని అరుస్తూ ఉంటాను. నాకు ఏ వస్తువు ఉండాలని ఉండదు, ఇంత వస్తువులతోటి నేను చేస్తుంటాను. అంటే అలసిపోయినప్పుడు అప్పుడప్పుడు ఎంత తెలిసినా ఆర్గ్యూ చేసేస్తుంటాము. బట్ మీరేంటి 75 ఏళ్ళ వయసులో చాలా హ్యాపీగా కూల్గా వంట అంటే ఇష్టము, ఇదే ఉండాలి అని లేదు, ఉన్న వాటితోని చాలా రుచికరంగా చేసి పెడతారు. అంతేనా అంకుల్? అసలు దానికి మ్యాచింగ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇచ్చారు మ్యాచింగ్ అంతా ఇష్టం అన్నాడు. ఓకే, మీరు ఇంట్లో స్పెషలైజేషన్ ఏది బాగా వండి పెడతారు అంకుల్కి? మామూలు వంట అంటే ఉంటాయి కదా, సాంబార్ వడి. ఓకే, మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అన్నమాట. ఇప్పటికీ బరుడా, గోలాలు అని చేస్తారా? మేము కూడా కొంచెం, మాకు కూడా మహారాష్ట్ర టచ్ ఉంది, వారు అక్కడి వారే. నేను కూడా మీలాగే ఆంటీ. చాలా సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాలు మా అత్తగారి సైడ్ అంత పెద్దగా ఇష్టంగా చేయకపోయేదాన్ని. బట్ ఒక 5-6 ఇయర్స్కి రియలైజేషన్ వచ్చింది నాకు, తనకి ఇష్టమైనవి చేసి పెట్టాలి. మా వారు ఒక మాట అన్నమాట, చపాతి నేను చేస్తే అబ్బా, మా మొత్తం మాది కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట. మా ప్లీజ్ ఒక చపాతి మా ఆయన చేయమను, నువ్వు చెయ్యకు అన్నారు అనమాట. సో నేను అప్పుడు పట్టుదలగా మీ ఆయి లెక్క నేను చపాతి చేసినాడు, నేను పాస్ అయినట్టు వైఫ్ గా అని పెట్టుకున్నాను. ఇప్పుడు దాదాపుగా వాళ్ళ ఆయి లెక్క చేస్తున్నాను అంటారు. ఒక్కటే చపాతి సరిపోతుందా? మరి జొన్న రొట్టె వేస్తారా మీరు? ఓ మై గాడ్, జొన్న రొట్టెలు తిన్నట్టు నిలబడి చేయగలరా మరి?
చేసి కొంచెం కాలు నొప్పులు వేస్తే ఇందులో కూర్చుంటూ ఉంటారా? కాసేపు కూర్చోండి ఇందులో మీరు. ఆంటీ మీరు కూర్చోండి, దీంట్లో పాలు వస్తాయి. నేను పోస్తాను, నేను పోస్తాను. పరుగుతుందేమో అని విడిగా వస్తా. నాతో బట్టలన్నీ పెట్టుకున్నా. ఇంకొకరికి అనే ప్రాబ్లం ఉండదు. మీకు ఈ చిరుధాన్యాలు డైజెషన్ అవుతున్నాయా? అంటే ఒకటే పూట కదా. ఒకటే పూట కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాఫీ ఇలా పోస్తారా? వెరీ నైస్. అంటే ఈ పాటలు పాడుకుంటారా మీరు? ముందు పాడేదాన్ని పెట్టాలి, ఇప్పుడు ముందు లేదు. ఏంటారు మా కోసం ఒక మరాఠీ స్పెషల్ ప్రోగ్రామ్స్. మరాఠీ ఛానల్ ఇష్టం. మీ మదర్ టంగ్ అది కదా? అది మరాఠీలో ఉన్నారు సీరియల్ చూస్తా. ఎంత కాన్ఫిడెన్స్ అసలు మీకు ఈ వయసులో. మన పనిని పనిగా అనకుండా ఆటగా అనుకోవచ్చు. పనిని పనిగా అనకూడదు, అనుకోకుండా పనిని పని అనుకోకుండా ఆటలాగా. ఇంకొక లెసన్ రాసుకోసామా? రాసేసి పనిని పనిలాగా అనుకోకూడదు, ఆటలాగా అనుకుంటే ఎంజాయ్ చేస్తాను. కరెక్ట్, నేను నోట్ చేసేసుకున్నాను. యా కమ్మటి కాఫీ స్మెల్ చాలా బాగా వస్తుంది ఆంటీ. ఏం కాదు, మీరు ప్రేమగా చేశారు కదా. అంకుల్కి పాలు భోజనం అయిపోయింది ఇంత ఎర్లీగా. నేను పట్టుకొస్తాను, మీరు పదండి. మీరు చైర్ లో కూర్చోండి, మీ వాకర్ లో కూర్చోండి. నేను ఇస్తాను, తీసుకున్నా. థ్యాంక్ యూ. నేను తీసుకో, మీరు కూర్చోండి. ఆంటీ మీరు తిప్పాలా? వాకర్ నడిపించి తిప్పాను. అలా కూడా వెళ్ళిపోవచ్చా రిటర్న్? ఓకే. సో అంటే నేను ఏంటి, నేనే ప్రాక్టీస్ చేసుకునేవని నాకు తెలియదు. తెలియదు నా పరిస్థితి, నా పరిస్థితికి ఇవన్నీ ప్రాక్టీస్. మీ పరిస్థితి వల్ల ఇవన్నీ అంటే నిరుత్సాహపడకుండా అయ్యో నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎట్లానే కలపాలి, చెయ్యాలి, ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉండదు. ఇంకొకరి మీద ఆధారపడి ఉండదు. పెద్ద అంకుల్ మీరు కూర్చోండి. యా మీ కాఫీ మేము తాగి పెడతాము. సో ఆంటీకి బెస్ట్ ఫ్రెండ్ అంకుల్ ఫస్ట్ అయితే తర్వాత వాకర్ అన్నమాట. వాకరే ఫస్ట్. అంకుల్ ఫస్ట్, పిల్లలు నెక్స్ట్, వాకర్ థర్డ్. చాలా బాగా మర్చిపోవద్దు. పిల్లలు ఎక్కడున్నా అమ్మ మనసు పిల్లలపైనే ఉంటుంది. వస్తుంటారా పిల్లలు? నేను మాట్లాడాను పాప చేసి మెడిసిన్ లేకుండానే ట్రీట్మెంట్ అవుతుందండి. మెడిసిన్స్ లేకుండానే ట్రీట్మెంట్ అవుతుంది, మరి మంచిదే కదా. మంచిది కదా వితౌట్ మెడిసిన్. ఇప్పుడు పాప గైడెన్స్ వల్ల కూడా ఆంటీ ఇంత చేస్తుంది, హెల్దీగా ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఆలోచిస్తారు తినేదాని మీద మందులు.
మందులు ఆయనకి అస్సలు ఇష్టం కావు. ఆంటీ మీ గార్డెన్ చూద్దామా ఒకసారి చూపిస్తారు. ఫస్ట్ మీరు టీ తాగుతుంది. మీరు తాగుతారు. ఓకే అది ఇప్పుడే చల్లగైంది. తాగిన తర్వాత ఆంటీ మీరు అంకుల్ 81 మీరు 76 అని చెప్పారు కదా, ఇంత మీకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇంత యాక్టివ్గా మీ పనులన్నీ మీరు అంకుల్ ఇంకా డ్రైవ్ చేస్తారు, మీరు మీ పనులన్నీ ఇంట్లో ఎనీ హెల్ప్ లేకుండా చేసుకుంటున్నారు, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, కారణం ఏంటి? అంటే ఉత్సాహం, నా ఉత్సాహం నాకు తర్వాత అయినంత మటుకు మందుల మీద ఆధారపడి ఉండాలి. మందుల మీద ఆధారపడి చూడండి, మందుల మీద అసలు ఆధారపడి ఉండను. అయినంత మటుకు మనం వండే వంట మీద నేను ఎక్కువ శ్రద్ధ పెడతా. ఫుడ్ మీద వండడం కూడా చాలా శ్రద్ధగా ప్రేమగా వంట మీదే కాన్సన్ట్రేట్ చేసి చేస్తారు. దాంట్లో ప్రోటీన్ దొరకాలి, కార్బోహైడ్రేట్ దొరకాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, తర్వాత ఫైబర్, ఫైబర్ అన్ని వచ్చేటట్టు మేనేజ్ చేసి బ్యాలెన్స్డ్ డైట్. యా చూడండి, సెకండ్ క్లాస్ మాత్రమే చదువుకున్న ఆంటీ బ్యాలెన్స్డ్ డైట్ గురించి ఎంత బ్యాలెన్స్డ్ గా చెప్తారు. నాకు ఇష్టం అట్లా, ఇష్టం అలా అంత. అంకుల్ హెల్త్ సీక్రెట్ కూడా అదే అంటారా? తర్వాత అన్నం తక్కువ తింటాము, జొన్న ఎక్కువ వాడతాము. జొన్న ఎక్కువ వాడతాము, గోధుమ తక్కువ, అన్నం తక్కువ తక్కువ. తర్వాత ఈ మధ్య 2 నెలల నుంచి చిరుధాన్యాలు వాడుతున్నాము. చిరుధాన్యాలు ఒక పూట, మిలెట్స్. ఓకే, మిలెట్స్ వాడినప్పటి నుంచి మీకు చేంజ్? తేడా వచ్చింది. ఓకే, ఎలాంటి తేడా వచ్చింది అంటే కొంచెం కండరాలు బిగించకుండా కొంచెం ఫ్రీగా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. మీ కాళ్ళలో కానీ నడవగలుగుతున్నారు యాక్టివ్గా. యా చాలా సంతోషం అండి. చివరిగా నాకు మీ గార్డెన్ ఒక్కసారి చూపిస్తారా? స్టాప్ చేయండి. స్నేక్ ప్లాంట్స్ ఏంటి వాటి ప్రత్యేకత? ఆక్సిజన్ ఇస్తాయి. ఆక్సిజన్ ఇస్తాయి. ప్రతి రూమ్ లో పెట్టారా? బెడ్రూమ్ లో పెట్టారా, హాల్ లో పెట్టారా? ఓకే, ఒక్కసారి మీ గార్డెన్ చూద్దామా? అదే గార్డెన్, ఇక్కడ ఉన్నాయా మొక్కలు? తొందర పాలకూర, ముల్లంగి, బచ్చలి, మీ ఇద్దరికి సరిపోతాయి అనుకుంటా. తర్వాత ఇక్కడ కూడా మొక్కలు ఉన్నాయి కదా, గంగవాయిలి. ఇదేంటి ఆ పెద్ద? అంటే తినేదేనా? షో చెట్టు. అంజీరా విత్తనాలు వేసిన చెట్టు. విత్తనాలు వేస్తే వచ్చిందా? మామిడి. చాలా సంతోషం ఆంటీ. మీ కాఫీ, మీ చేత కాఫీ టేస్ట్ చూసాము, మీ గార్డెన్ చూసాము. మీరు లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఏజ్లో చెప్పారు. మాకు మా అందరికీ మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా చెప్పండి, ఏం చెప్తారు? ఏం లేదు, టెన్షన్ లేకుండా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఓకే, మనం ఏదన్నా పని చేస్తే ఇష్టపడి చేయాలి, కష్టం చేయొద్దు. చూసారండి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, టెన్షన్ లేకుండా ఉండకూడదు.
పనిని ప్రేమించాలి. ప్రేమించాలి పనిని ప్రేమించాలి అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. తర్వాత వంట చేసేటప్పుడు అన్ని విధంగా ఆలోచించి మనకు ఎట్లా కావాలి మన బాడీకి, మన బాడీకి ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ రైట్ ఫుడ్ ఏది అయితే మనకి హెల్దీగా ఉంటుందో చూసుకొని ఆలోచించుకొని అంటే కాన్షియస్ మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం కదా మనం, ఆ మైండ్ఫుల్ ఈటింగ్ చెయ్యాలి. తర్వాత 4 గంటలు కొంచెం పండు కూడా తినాలి. 4 o'clock ఫ్రూట్స్ తినాలి. మీ హెల్త్ సీక్రెట్స్ అన్నమాట ఇవన్నీ. సో చాలా సంతోషం అండి, ఈరోజు కిషన్ గారు పద్మావతి అమ్మ గారు మాకు చాలా టైం ఇచ్చారు. థ్యాంక్స్ ఏ లాట్, ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను చాలా నేర్చు చెప్పాను కదా వంట అంటే, అప్పుడప్పుడు కొంచెం అంటే పని ఒత్తిడి వల్ల నేను ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాను. బట్ ఈరోజు నుంచి ఎన్ని పనులున్నా ఫుడ్ మనం తీసుకునే ఫుడ్డే మనకి మెడిసిన్ లాగా అని ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. వంటని ప్రేమిస్తాను నేను ఇప్పటి నుంచి. తర్వాత ఎవరు వచ్చినా కానీ ఏముంటే అది అప్పటికప్పుడు చేసి పెడతా. గెస్ట్ హాస్పిటాలిటీ, గెస్ట్లని చాలా ప్రేమగా చూసుకుంటారు అన్నమాట. తర్వాత వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళ కింద తిన్నది కూడా ఇప్పుడు గుర్తు చేస్తారు. గుర్తు చేస్తారు అంటే మనం ఎంత బాగా ఉండడం, ఎంత రైట్ ఫుడ్ తినడం ఇంపార్టెంటో వచ్చిన గెస్ట్లకి కూడా అంతే ప్రేమగా వండి పెట్టాలి అనేది ఆంటీ పాలసీ. రియల్లీ వండర్ఫుల్, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. నేను చాలా నేర్చుకున్నాను ఇప్పటి నుంచి వంటని ఇంకా ప్రేమిస్తాను నేను. బట్ ఇంకా 76 ఏళ్ళ వయసులో ఇంత ఆనందంగా హ్యాపీగా కష్టం అనుకోకుండా చేసి పెడుతున్నారు చూడండి, రియల్లీ అది చాలా మంచి. 2 రోజుల నుంచి పని అమ్మాయి కూడా లేదు, గిన్నెలు వాషింగ్ అంతా చేస్తున్నారు. సూపర్ ఉంది ఇల్లు, చాలా నీట్ గా ఉంది. చాలా సంతోషం. చూసారు కదండి పద్మావతి అమ్మ గారి అండ్ కిషన్ అంకుల్ గారి ఇన్స్పిరేషన్ ఈరోజు నిజంగా రియల్లీ వండర్ఫుల్. ఎంత డబ్బులు పెట్టినా కూడా దొరకదు, ఇంత మోటివేషనల్ క్లాస్ లాగా ఉంది నాకైతే. అండ్ కవితాజే యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడతారు, కోడళ్ళు చాలా మంచి వాళ్ళు. కోడలు మధ్యప్రదేశ్, ఒక కోడలు మధ్యప్రదేశ్, ఒక కోడలు పూణే. పూణే అమ్మాయికి ఏమో ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్ మీ అల్లుడు, అల్లుడు గారు కూడా చాలా హ్యాపీ. అంత ఫ్యామిలీ కుటుంబం, అంతా హ్యాపీ కుటుంబం. అల్లుడు హోమియోపతి, అమ్మాయి నేచురోపతి, ఇద్దరు డాక్టర్స్. పెద్ద కోడలు ఇంజనీర్. మీరు ఒక మాట చెప్పారు మీ అమ్మాయి గురించి, చాలా ప్రౌడ్ గా చెప్పారు మీరు అంకుల్, ఫుడ్ అంటే మెడిసిన్ లేకుండా తను ఫుడ్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇద్దరు కూడా అంటే నాచురోపతికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట. మనం తీసుకునే ఫుడ్ ఇట్సెల్ఫ్ మెడిసిన్ లాగా యాక్ట్ చేయాలి, అది తన మోటో అని చెప్పారు. చాలా సంతోషం అండి ఈరోజు మిమ్మల్ని కలవడం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డాక్టర్ కవితాజీ యూట్యూబ్ ఛానల్లో మరో ఇన్స్పైరింగ్ స్టోరీతో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.